Hi, hello andi. Welcome to our channel MYUN Vlogs. ఈ రోజు నేను ఈ వీడియోలో కొత్తగా గ్రైండర్ కొన్నవారు ఎలా వాడాలో అని కొన్ని డౌట్స్ ఉంటాయి. ఆ డౌట్స్ అన్ని ఈ వీడియోలో నేను క్లియర్ చేస్తాను. ఇది పిజియన్ వారి వెట్ గ్రైండర్ అండి. 2 లీటర్స్ కెపాసిటీ. దీంట్లో 1.5 కేజీ వరకు గ్రైండ్ చేయొచ్చు. చూడండి, మనం ముందుగా దీంట్లో ఏమైనా వేసుకొని రుబ్బుకునే ముందు దీన్ని క్లీనింగ్ ఎలా చేసుకోవాలో చూద్దాము. దీంట్లో 2 స్టోన్స్ ఉన్నాయి. ఈ 2 స్టోన్స్, కొన్ని కొన్ని 3 స్టోన్స్ గ్రైండర్స్ కూడా ఉంటాయి. ఈ ఇలా తిప్పుతున్నాను చూడండి, ఇది ప్లాస్టిక్ స్క్రూ. ఈ స్క్రూ ఏంటంటే కింద డ్రమ్ము పైన ఆ రాళ్ళని ఫిక్సింగ్ చేయడానికి ఉంటుందన్నమాట. ఇలా తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఈ డ్రమ్ము కూడా తీసి క్లీన్ చేసుకోవాలి. దీన్ని అన్ని విడివిడిగా ఇలా తీసి క్లీన్ చేసుకొని మళ్ళీ దాన్ని డ్రమ్ తీసుకొచ్చి యాజ్ ఇట్ ఈస్గా ఫిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇలా ఫిక్స్ చేసుకున్న తర్వాత దాంట్లోకి ఆ 2 రాళ్ళను కూడా పెట్టి ఆ పైన ఉన్న ప్లాస్టిక్ది ఇది చూడండి, లోపలికి గట్టిగా ప్రెస్ చేసి స్టిఫ్గా ఉంటుంది. దానిపైన ఈ స్క్రూ పెట్టి టైట్గా అనాలి. ఇలా మళ్ళీ ఫిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని ఆన్ చేయాలండి. ఇలా ఆన్ చేసేసిన దాకా ఆ తిరుగుతూ ఉన్నప్పుడే మనం దాంట్లోకి ముందుగా నానపెట్టుకున్న 1 గ్లాస్ బియ్యం దాంట్లోకి వేసుకోవాలి. ఈ బియ్యం జస్ట్ క్లీనింగ్ వరకే అండి. ఇది రుబ్బిన తర్వాత అది మొత్తం పడేసేయాలి, ఎందుకంటే ఫస్ట్ టైం వాడుతున్నాం కాబట్టి ఆ స్టోన్స్కి ఆ కింద డ్రమ్లో ఉన్న ఏమైనా డస్ట్ కానీ లేకపోతే ఏమైనా చిన్న చిన్న స్టోన్స్ ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నాం కాబట్టి ఏమైనా ఉండొచ్చు. అందుకని ఈ పిండిని రుబ్బేస్తే ఏంటంటే ఏమన్నా వేస్ట్ ఉంటే వెళ్ళిపోతుంది. దాని తర్వాత మనం ఫ్రెష్గా మళ్ళీ క్లీన్ చేసేసుకొని తర్వాత మనం కావాల్సింది ఇడ్లీ కానీ దోశ కానీ వడకి కానీ మనం రుబ్బుకోవచ్చు అన్నమాట. ఇంతే అండి, ఇలా ఈ ఉన్న 2 స్టోన్స్ ఇలా తిరుగుతూ ఉంటాయి. ఈ గ్రైండర్ యూజ్ చేయడం చాలా ఈజీ అండి. చూడండి, నలిగిపోయింది. 1-10 నిమిషాలు నలిగితే సరిపోతుందండి, మరీ మెత్తగా అవసరం లేదు. మనం వాడుకునేదానికైతే మెత్తగా మనకి ఎంత కావాలో అంతగా మనం రుబ్బుకుంటాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరియు ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.